ఇది వచ్చేసి మనకు మొక్క నాటిన తర్వాత సిక్స్ నుంచి ఎయిట్ మంత్స్కు క్రాప్ స్టార్ట్ అయ్యిద్ది దీన్ని మే జూన్ నెలలో నాటుకోవాలి ఎయిట్ మంత్స్ జూన్ మళ్ళీ ఎప్పుడు మనకు జనవరిలో క్రాప్ స్టార్ట్ అయ్యిద్ది జనవరి నుంచి మళ్ళీ జూన్ వరకు క్రాప్ వస్తుంది ఫస్ట్ ఇయర్ మనము ఈ పైపులు విత్తనాలు ఈ డ్రిప్ పైపులు ఇవన్నీ తీసుకొచ్చుకోవాలి కాబట్టి మనకు పెట్టుబడి ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది సెకండ్ ఇయర్ ఏంటంటే మనము ఓన్లీ మొక్కను ఒక ఫీట్ హైట్లో జూన్ వరకు కాయలు పోసుకున్న తర్వాత జూన్లో జూన్ ఫస్ట్ వీక్లో నరికేసుకుంటాము మళ్ళీ అవే ఎగురులు వచ్చి మళ్ళీ అవే ఎగురుతాయి ఇట్లా మనకు టెన్ ఇయర్స్ వరకు ఒక్కసారి నాటుకుంటే టెన్ ఇయర్స్ వరకు మనకు మొక్క దిగుబడి అనేది వస్తూ ఉంటుంది ఇది వచ్చేసి మనకు మామూలుగా వాతావరణం మంచిగా అనుకూలించి పూత పింద వచ్చే టైంలో వర్షాల గట్లా పడకపోతే ఎకరానికి ఎక్కువలు ఎక్కువ పదిహేను నుంచి ఇరవై టన్నులు దిగుబడి వస్తుంది